జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా సంచలన తీర్పు వెలువరించింది ఢిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్య హోటల్ సెలూన్ లో ఓ మహిళకు ఉన్న పొడవాటి జుట్టును కత్తిరించినందుకు గాను చికిత్స కోసం రెండు కోట్ల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ప్రఖ్యాత విఎల్సిసి ప్యాంటీన్ జుట్టు ఉత్పత్తులకు మోడలైన ఓ మహిళ ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ సెలూన్ కు రాగా అక్కడ బార్బర్లు పొడుగ్గా ఉన్న జుట్టును పొరపాటున కత్తిరించారు రెండు వేల సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన ఓ ఇంటర్వ్యూ కోసం మహిళ జుట్టు కత్తిరి కోసం హోటల్ ఐటీసీ మౌర్యలోని సెలూన్ కు వచ్చింది తన రెగ్యులర్ హెయిర్ స్టైలిస్ట్ బదులుగా మరో హెయిర్ స్టైలిస్ట్ ను సెలూన్ వారు అందించారు హెయిర్ స్టైలిస్ట్ తన మొత్తం జుట్టును కత్తిరించడాన్ని గమనించిన మహిళ లబోదీభవంతి అనంతరం సెలూన్ సిబ్బంది ఆమెకు ఉచిత హెయిర్ ట్రీట్మెంట్ అందించింది ఈ హెయిర్ ట్రీట్మెంట్ కారణంగా ఆమె నెత్తి తీవ్రంగా కాలిపోయింది దురదా నెత్తి మీద మంట ఏర్పడింది జుట్టు చికిత్సలో ఉపయోగించే రసాయనం ఆమె నెత్తికి శాశ్వత నష్టం కలిగించిందని కమిషన్ కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది హెయిర్ స్టైలిస్ట్ నిర్లక్ష్యం కారణంగా మహిళ తీవ్ర మానసిక క్షోభకు గురైంది బాధిత మహిళ ఉద్యోగంపై దృష్టి పెట్టారు పెట్టలేకపోవడంతో చివరకు తన ఉద్యోగాన్ని కోల్పోయింది కత్తిరింపు తర్వాత చిన్న జుట్టు మానసిక ఆందోళన కారణంగా మహిళ ఆదాయాన్ని కూడా కోల్పోయింది సెలూన్ లో తప్పుగా జుట్టును కత్తిరించడం వల్ల తాను మోడలింగ్ చేయలేకపోయానని జుట్టు కత్తిరించడం వల్ల తాను మానసికంగా బాధపడ్డానని టాప్ మోడల్ కావాలనే తన కళ నెరవేరలేదని బాధిత మహిళ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించింది మహిళలు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని కానీ తప్పుగా జుట్టును కత్తిరించి మోడల్ ఉపాధిని దెబ్బతీసినందున బాధిత మహిళకు రెండు కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని జస్టిస్ ఆర్కే అగర్వాల్ డాక్టర్ ఎస్ఎం కాంతికర్లు ఉత్తర్వులు జారీ చేశారు జుట్టును పెంచడానికి గాను చికిత్సకు డబ్బు ఖర్చవుతుందని వారు పేర్కొన్నారు